ఈ ఉన్నటువంటి చెన్నై ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతను తీసుకొచ్చి పంచుకుంటుంది. మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు, ఏడ్చాడు, శోకాలు ఇచ్చాడు. ఎన్టీఆర్ ఏమని చెప్పాడు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం, మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది, రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు, ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు. మహిళలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లులు అందరూ కూడా ఉంటారు. అందరినీ ఎవరైనా సరే, ఆవిడ భువనేశ్వర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం, అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. దానికి ఏముంటారు, భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు. ఎన్టీఆర్ని బండబూతులు తిడతాం, ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఎన్టీఆర్ చెప్పింది ఏముంది, రాజశేఖర్ ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువలన, ఎన్టీఆర్ పేరు తొలగించినందువలన రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవమో లేదు. ఎన్టీ రామారావు పేరు ఒక యూనివర్సిటీ తీసేసినందువలన ఆయనకి పోయేటువంటి పేరు లేదు, ప్రఖ్యాత లేదు, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు. దీంట్లో తప్పింది, రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్చుతా, మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా. రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావుతో పోల్చగా ఈ ఎదవాయి 420 చంద్రబాబు గారితో పోల్చాలా? ఒక శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన చనిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా? అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి తప్పు ఏంటి? ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఆ ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తులు, ఒకళ్ళ పేరు తీసి ఇంకొకళ్ళ పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తి పోయేది ఏమి లేదు, పెట్టినటువంటి వ్యక్తికి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. దానికి పనికి మాలినటువంటి వెధవలు ఈ 420 బ్యాచ్, ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మనే చెల్లిని భార్యని తిడతారు. ఈరోజు సిగ్గు లేకుండా ఇదే వెధవలో ఎన్టీఆర్ అభిమానుల ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ వెధవలు ఈ 420 నా కొడుకులు ఈరోజు ఎన్టీఆర్ జపం చేస్తారంటే ప్రతీది ఎన్టీఆర్. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి, నేను ఎన్టీ రామారావుకి భక్తుణ్ణి, నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు, నా దైవం ఎన్టీ రామారావు, నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పాను. నేను వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు 2 ఫోటోలు అంటించుకొని తిరగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంది. ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్కి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది. వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం, కార్యక్రమాలు చేసాం. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు 2 కళ్ళు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు 2 కళ్ళు. వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తుగా మీరందరూ ఓడించాలి. అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు? ఎన్టీఆర్కి భక్తులు ఈ రాష్ట్రంలో
నూటికి 90% గౌడ సామాజిక వర్గం గుండెల్లో పెట్టుకున్నారు. పెద్ద ఎన్టీఆర్ కానీ చిన్న ఎన్టీఆర్ కానీ గుండెల్లో పెట్టుకున్నారు. ఆ రోజు అంకిం ప్రభాకర్ రావుకి ఎన్టీ రామారావు జిల్లాలో మంత్రి పదవి ఇస్తే, ఈరోజు 83 నుంచి 85 దాకా అంకిం ప్రభాకర్ రావు మంత్రి చేస్తే, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు జిల్లాలో ఒక గౌడ సామాజ్య వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వాల? 14 సంవత్సరాలు. ఈరోజు జోగి రమేష్కి నన్ను పేర్నాని లాంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల్లో జనరల్ అయితే, ఓసీ జనరల్ అయితే ఆ స్థానంలో ఉప్పాల హారికకి గౌడ సామాజిక వర్గానికి జిల్లా పరిషత్. ఈరోజు పెడంలో ఉప్పాల రాముకు సీటు ఇవ్వడమే కాకుండా పెనవలూరులో జోగి రమేష్కి కూడా 2 అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన బీసీల్లో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్, 2 ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఈ గుంటనక్క చంద్రబాబు ఏం చేశాడు? పెడల్లో ఉన్నటువంటి సీటు ఉంచాడు. ఎంపీ కొనగల నారాయణ గారిని తీసేసాడు. దేనికి తీసాడు? అవినీతి పరుడు, కులబలం లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు చంద్రబాబు పెట్టకపోయిన మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరూ ఇంత ఆదరణ తీసుకున్నటువంటి మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాటిగా చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, ఎన్టీఆర్ అభిమానులు, మాకు అన్నదమ్ములు, మనందరం చాలా కాలం కలిసి పనిచేసాం ఎన్టీఆర్ కోసం, హరికృష్ణ గారి కోసం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం. తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు, రాబోయే రోజుల్లో కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నా బొమ్మల తలుపులు తెరిచే ఉంటాయి, నా గుండె తలుపులు తెరిచే ఉంటాయని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జవహర్ ఎన్టీఆర్, జై జగన్.